हाय फ्रेंड्स, वेलकम टू मम्मी क्रिएशंस। ना चैनल गारिकि मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयंडि। फ्रेंड्स, ई रोज मनं स्वीट बिस्किट्स ए विधंगा चेसुकोवालो चूद्दां। कावाल्सिन पदार्थालु ఒక కప్పు గోధుమ పిండి, అర కప్పు పంచదార, 3 యాలకులు, 1 గుడ్డు, 2 స్పూన్లు నెయ్యి। ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం। గుడ్డుని ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోవాలి। చూశారు కదా, ఈ విధంగా వేసుకొని దీన్ని ఇప్పుడు మనం బీట్ చేసుకుందాం। ఇది ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను పంచదార ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను। యాలకులు కూడా ఇందులోనే వేసేసుకున్నాను। ఫ్రెండ్స్, అర కప్పు తీసుకుంటున్నాను। మన స్వీట్ కి తగ్గట్టు దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు। ఈ రెండు బాగా కలుపుకోవాలి। ఫ్రెండ్స్, ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయి, బేకరీలలా ఉంటాయి। ఫ్రెండ్స్, చాలా టేస్టీగా నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి। చూసారు కదా, ఇప్పుడు నేను 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను। దీని స్థానంలో మనం డాల్డా కూడా వేసుకోవచ్చు, కానీ డాల్డా హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి నెయ్యి వేసుకున్నాను। చూసారు కదా, నేను ఈ విధంగా గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను। ఫ్రెండ్స్, ఇది కూడా ఇందులో కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి। ఇది మన చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి। ఫ్రెండ్స్, చూసారు కదా, ఒక ఎగ్ మనకి సరిపోదు కాబట్టి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సరిపడగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। చూసారు కదా, ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి। ఫ్రెండ్స్, పిల్లలు ఎంతో ఇష్టపడతారు। చూసారు కదా, ఈ విధంగా మెత్తగా కలుపుకొని కలుపుకోవాలి। చూసారు కదా, ఇప్పుడు మనకి పిండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి। ఇప్పుడు 20 నిమిషాల తర్వాత ఈ విధంగా మనం రౌండ్ గా చేసుకొని కొంచెం పిండి చల్లుకొని దీన్ని చపాతీ మాదిరిగా చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా పిండి అద్దుకుంటూ చపాతీలా చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మనకి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఫ్రెండ్స్, దీన్ని షేప్స్ ఉంటే గనక మన దగ్గర వాటితో కూడా మనకి నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు। నేను ఈ విధంగా చిప్స్ మాదిరిగా కట్ చేస్తున్నాను। చూసారు కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ కాగిన తర్వాత చూసారు కదా, ఆయిల్ వేడైంది। ఇప్పుడు మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ ని వేసుకుందాం। చూసారు కదా, ఈ విధంగా మనకి ఇవి చాలా తొందరగా వేగిపోతాయి। ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎగ్ వేయడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి చాలా తొందరగా వేగిపోతాయి। మనం గోధుమ పిండి స్థానంలో మైదాని కూడా వాడుకోవచ్చు, కానీ గోధుమ పిండి హెల్త్ కి మంచిది, మైదా పిండి హెల్త్ కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను। ఫ్రెండ్స్, చూసారు కదా, వేగానే ఈ విధంగా పైకి వచ్చేస్తాయి। చూసారు కదా, ఈ విధంగా అన్ని వేపుకోవాలి। మనకి ఎంత టైం పట్టదు ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ లోకల్లా ఈ బిస్కెట్స్ అనేవి వేగిపోతాయి। చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి। చూసారు కదా, మనం చేసినప్పుడు పల్చగా ఉన్న బిస్కెట్స్ వేగిన తర్వాత ఈ విధంగా మనకి బిస్కెట్స్ పొంగుతాయి। చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా తీసిన తర్వాత
ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇవి గాలి చొరబడని డబ్బాలో వేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూసారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో.